ఖర్చు చేస్తే వచ్చిన బహుమతులు కదా మీకు తిరిగిపోకపోతే వాళ్ళ పరిస్థితులు ఏమైపోవాలి వాళ్ళంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ కోటి షర్లేం కాదు కదా ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతుందో అన్నదాన్ని రైట్ మళ్ళీ మీ దగ్గర వస్తా జయరామ్ గారు మనకి సిపిఎం నాయకులు జులకంటి రంగారెడ్డి గారు జాయిన్ అయ్యారు రంగారెడ్డి గారు ఏంటి పరిస్థితి సర్పంచ్కి సంబంధించి ఎందుకు ప్రభుత్వం పదకొండు వందల తొంభై కోట్ల నిధులు రిలీజ్ చేస్తామని చెప్పారు వీళ్ళు చకూర పక్షాలు ఎదురు చూస్తున్నారు సరే వచ్చిన కాడికి ఇది అనుకున్నప్పటికి కూడా ఇంతవరకు ఆ నిధులు అయితే రాలేదు అసలు ఎందుకు ఇట్లా మోసపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ప్రశ్న ఇప్పుడు స్థానిక సంస్థలు ఎంత బలంగా ఉంటే అంత గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో పాలకు లేక విధానాలు తర్వాత బడ్జెట్ మొత్తం కూడా ప్రధానమంత్రి చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ లేకపోతే కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేల చుట్టే తిరగటం అనేది జరుగుతూ ఉన్నది దీనివల్ల స్థానిక సంస్థలు వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేయలేక చాలా నష్టపోవటం అనేది జరుగుతూ ఉన్నది ఇవాళ కేరళ రాష్ట్రంలో చూస్తే స్థానిక సంస్థలకు మొత్తం బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ నలభై శాతం నిధులు కేటాయించి పూర్తి అధికారాలు వాళ్ళకే కల్పించడం వల్ల అక్కడ గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ చాలా వరకు అనేక శాఖల్ని అనేక డిపార్ట్మెంట్స్ మీద కూడా స్థానిక సంస్థలకు ఆజమైసే ఉండి వాళ్ళు చక్కగా నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది సరే ఇప్పుడు గ్రామ పంచాయతీలు మండల మన ఈ తాండాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేశారు కానీ ఏంటంటే వాళ్ళకి సొంత భవనాలు లేవు వాళ్ళకు నిధులు లేక కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది అప్పులు చేసి కూడా కొన్ని పనులు చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇంకొక మూడు నాలుగు మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ పదకొండు వందల తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు ప్రకటించడం కాదు వెంటనే చిత్తశుద్ధితోటి ఆ డబ్బు మొత్తం కూడా రిలీజ్ చేసి వాళ్ళకు అందించాలి అప్పుడే అది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఊరికనే ప్రకటన వరకే ప్రకటిస్తే దానివల్ల ఉపయోగం లేదు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది సర్పంచులు అప్పులు చేసి ఎన్నికల్లో ఆ రకంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచారు తర్వాత మళ్ళీ కొన్ని వర్క్స్ చేసి కూడా అప్పులు చేసి వాళ్ళు డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయకపోవటం ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే బలైపోయారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్న పదకొండు వందల తొంభై కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేసి అన్ని గ్రామ పంచాయతీలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి అట్లాంటి అట్లాంటి పరిస్థితి కనిపించకపోతే ఆ ప్రజలు బుద్ధి చెప్తారండి దగ్గరకు వచ్చిందిగా టైము వాళ్ళు కాక ఇవ్వకపోతే అదే ప్రజలు ఏ టైంలో ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్తారు అది ఖచ్చితంగా శిక్ష పడవలసిందే కదా అది వాళ్ళే అనుభవిస్తారు అది ఇస్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఇవ్వకపోతే శిక్ష అనేది ప్రజలే రంగారెడ్డి రాజకీయ ఎందుకంటే ఎందుకంటే గారు మొన్నటి వరకు ఈ జేపీఎస్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దాదాపు ఒక రెండు మూడు వారాల నుంచి ఆందోళన చేస్తే వాళ్ళకి పెద్ద గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ రాలేదు వాళ్ళని ఇంకా ఖచ్చితంగా అల్టిమేటం జారీ చేసి మీరు జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేసేస్తాం సస్పెండ్ చేసేస్తాం అని బెదిరింపులకు పాల్పడ్డారు దాని తర్వాత కేసీఆర్ గారేమో మిమ్మల్ని పర్మినట్ చేసేస్తామని ఒక మాట మాట్లాడారు నాకు అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే ఈ హిట్లర్ ఫార్ములా కోడికల్ మొత్తం మీకు గింజలేసినట్టుగా అనిపించింది మరి ఇది కూడా అట్లా రాజకీయ వ్యూహంగా అనుకోవచ్చా ఇప్పుడు ప్రజలు మాటల ద్వారానే మబ్బె పెట్టి కాలం గడిపి రాజ్యమేళాలంటే ఎంతకాలము భరించలేరు ఆచరణ ఆచరణలలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ఆ ప్రజలే మళ్ళీ ఏ ప్రజల ద్వారానైతే వాళ్ళ వాళ్ళు అధికారంలో కూర్చున్నారో అదే ప్రజలు మళ్ళీ అధికారం నుంచి కిందికి దించి వాళ్ళు తరివి కొట్టేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఇప్పటి వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి కాలం గడుపుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది ఈ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా అవి అమలు చేస్తారనేటువంటి నమ్మకం అనేది అది ఏర్పడతా ఉన్నది అట్లా కూడా వాళ్ళు అమలు చేయకపోతే మళ్ళీ కూడా వాళ్ళకి ఇచ్చి మోసం చేస్తే వాళ్ళు పట్టుదలతోటే ఉన్నారు ఏ పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం రాకుండా ఈ పార్టీ రాకుండా మేము ఏం చేయాలనో చేస్తామనే దాంతో ఉన్నారు ఆ శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తేనేమో మళ్ళీ ఆదరిస్తారు పరిష్కారం చేయకపోతే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పడం అనేది జరుగుద్ది అది చూద్దాం ఆచరణలో ఏం జరుగుతుందనేది చూడాలి తప్ప ఇప్పుడే ఇప్పటికైనా ఇవ్వాలని మనం కోరుకుంటా ఉన్నాం ఇస్తే వాళ్ళకు మంచిది ఇవ్వకపోతే వాళ్ళకే నష్టం జరుగుతుంది వీళ్ళు నష్టపోవటమే కాదు వాళ్ళు కూడా తప్పకుండా రేపు ఎన్నికల్లో ఆ శిక్ష అనేది అనుభవించక తప్పదు అది ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా పెద్ద డబ్బు లేనట్టు కనిపిస్తుంది మొన్న రీసెంట్గా వచ్చిన బడ్జెట్లో బడ్జెట్ అంచనాలు అందుకోలేకపోయింది గవర్నమెంట్ దాదాపు చాలా డెఫిసిట్లో కూడా ఉన్నట్టుంది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి మనం అనుకోవటం మన అమాయకత్వం ఎందుకంటే అనేక రకాల నిధులు తీసుకొస్తూ ఉన్నారు ఇంకా కొత్త కొత్త స్కీములు తీసుకొస్తూ ఉన్నారు కొత్త కొత్త ఇంకా ఏదో మంజూరు చేయడానికి ప్రయత్నం చే డబ్బు లేకపోతే అవన్నీ ఎక్కడ చేస్తారు చెప్పండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి తర్వాత అవన్నీ ఒకసారి చూసుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వాళ్ళకు ఆలోచనలకు వచ్చినవన్నీ కూడా కొత్త కొత్త స్కీములు వృధా కూడా చాలా వరకు అనేక రంగాల్లో ఖర్చు పెడతా ఉన్నారు ప్రజలకు ఇప్పుడు అంబేద్కర్ గారు విగ్రహం ఉన్నది సచివాలయం ఉన్నది ఇంకా కొన్ని నిర్మాణాలు చేస్తున్నారు కాదనటం కానీ ఏందంటే ప్రజలకు నువ్వు కూడు గుడ్డ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తా అన్నారు అంబేద్కర్ గారు అదే చెప్పారు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ